మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎస్కే నజియా బేగం, విజయవాడ, న్యూ సనత్ నగర్ మాది. ఓకే, అక్కడ నుంచి వచ్చారు. మరి ఎలా ఉంది మా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు రాబోతున్నారు, మరి ప్రజలు ఎవరు ఎన్నుకోబోతున్నారు? జగనన్నే కావాలని కోరుకుంటున్నారు. అది ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో కొంత ప్రజల్ని సరిగా పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు తీశారు, వేరే వారిని పెట్టారు. అంతా బాగానుంది, కానీ కొంతమంది కూడా మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. అందరని కాదు, ఏంటంటే ఒక మన జగనన్న ఒక నమ్మకం పెట్టి, ఒక ప్రజలు కూడా ఒక నమ్మకం పెట్టి ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ రోజున కొంతమంది నాయకులు ఎలా ఉన్నారంటే గెలవకముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాటగా ఉన్నారు. గెలవకముందు మీకు నేను అండగా ఉంటాను, మీకు ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా మీ తోడు నీడగా ఉంటాము, ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత కొంతమంది నాయకులు ముఖం కూడా చూపించడానికి ఇష్టపడలేదు. వాళ్ళ పిఎలు ఫోన్లు ఎత్తున్నా కూడా పిఎలు కూడా ఫోన్లు ఎత్తారు. ఇలా కాకుండా ఈ జగనన్న మా మీద నమ్మకం పెట్టి మాకు పోస్ట్ మనకి ఒక అధికారం ఇచ్చినప్పుడు అది జగనన్నకి ఎటువంటి రిమార్క్ తీసుకురాకుండా ఉండాలంటే నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల కష్టసుఖాలు మమేకమే ఉంటేనే ఆ నాయకుడికి మంచి పేరు వస్తుంది. అంతేగాని నాయకుడు మనకు నమ్మకం పెట్టి పోస్ట్ ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా. ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉండాలి. ఏదైనా సమస్య వచ్చింది ఆ సమస్యని పరిష్కరించాలి. ఈ రోజున ప్రజల్లో ముఖ్యం తాగునీటే కావచ్చు, ఎండాకాలం వస్తుంది, తాగునీటే కానీ ఏదైనా కానీ ఉంటుంది, ఎటువంటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య కానీ ఏమున్నాయని అవన్నీ కూడా పరిష్కరిస్తూ ఉంటే బాగుంటుంది. ప్రజలు కూడా ఎప్పుడు కూడా మాకు ఇలాంటి నాయకుడు ఉంటే చాలు, మా మధ్యన తిరుగుతున్న నాయకుడు, మా సమస్యలు పట్టించుకున్న నాయకుడు మాకు ఉంటే చాలు అనుకుని కోరుకుంటారు. కానీ గెలిచిన తర్వాత మాకొద్దు ఈ ప్రజలు వద్దని హెలికాప్టర్లో తిరిగి ఏసీ బంగ్లాలో కూర్చుని ప్రజలు పక్కన వెళ్ళి సమస్య గురించి చెప్పడానికి వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్న నాయకుడు ఎవరు కోరుకోరు. కాబట్టి కొంతమంది నాయకులు ఇప్పుడు జగనన్న చేసినటువంటి మార్పులు చేర్పుల వలన బుద్ధి తెచ్చుకుని ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసుకుంటే మళ్ళీ కూడా వాళ్ళే నాయకులుగా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. జగనన్న వాళ్ళ మీద ఇంత నమ్మకం పెట్టినప్పుడు దానికి న్యాయం చేయాలి. ఆ పదవికి న్యాయం చేస్తే ఆ పదవిని అలంకరించినప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి. అంతేగాని పదవి వచ్చింది కదా అని చెప్పి దాచుకోవటం దోచుకోవటం అన్నట్టుగా కాకుండా ఆ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించిన వాడే గొప్ప నాయకుడు అవుతాడు. ఇంకా ఓట్ల కోసం గుమ్మాల దగ్గర పోనవసరం లేదు. ఆ నాయకుడికి ఇవ్వండి పోస్ట్ అని కూడా చెప్తారు జనాలు. ఈ నాయకుడు మంచిగా పనిచేస్తున్నాడు మా నియోజకవర్గంలో, ఆ నాయకుడే మాకు చేయండి అని కూడా చెప్పేటట్టుగా ఉండాలి నాయకుడు అనేవాడు. నా ఉద్దేశం అయితే అది. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయమ్మా. ఎందుకు అందట్లా అందుతున్నాయి? అందరు కూడా తీసుకుంటున్నారు. ఈ రోజున వృద్ధులకి పింఛన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా బాగుంది, విద్యా విధానం బాగుంది, ప్రతి ఒక్క రంగంలో కూడా అన్ని కూడా బాగున్నాయి. ఈరోజు అది కూడా చాలా బాగుంది, ప్రతి దాంట్లో కూడా చేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే జగనన్న దృష్టికి తీసుకెళ్ళట్లేదు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళు తొక్కి పెట్టేస్తున్నారు, అది చాలా తప్పు. జగనన్న దృష్టికి అది కూడా వెళ్ళటం వలన ఇవాళ అంతా కొంచెం ఇది ఉంది. అది కూడా పోవాలి అంటే కనుక వీళ్ళు మార్పు తెచ్చుకోవాలి. ఫస్ట్ కింద స్థాయి నుంచి వీళ్ళు మార్పు తెచ్చుకుని వీళ్ళు సరిగా వాళ్ళు అప్పగించిన బాధ్యతని సక్రమంగా ఫుల్ఫిల్ చేస్తే కనుక ఆ జగనన్న ప్రభుత్వం 100%. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం వస్తుంది, కానీ ఆయన ఇచ్చి నమ్మకాన్ని ఇచ్చిన ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఈ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫోన్లు చేస్తే ఫోన్లు తీయరు. వాళ్ళ యొక్క పిఎలు చేస్తే ఆ పిఎలు ఇంకా చేస్తూ ఉంటారు, వాళ్ళు అసలు ఫోన్లు చేయరు. అప్పుడు ఎమ్మెల్యే అనే వాళ్ళు ఎలా ఉండాలి? ఆ పిఎని సరైన వాడిని పెట్టుకోవాలి. ఏదైనా ఒక ఈ రోజున ఒక పబ్లిక్ ఏదైనా సమస్య ఉంటేనే కదా ఫోన్ చేసేది, లేకపోతే ఎవరు ఫోన్లు చేయరు కదా. పనులు వదులుకుని పనులు చేసిన ఫోన్ చేసినప్పుడు స్పందించాలి. ఆ పిఎలు కొంతమంది స్పందించి ఫోన్లు తీయని కూడా తీయట్లేదు. అలా కాకుండా ఆ ఫోన్లు తీసి ఆ సమస్య ఏంటో పరిష్కరించడానికి మాట్లాడి చేస్తే కనుక చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఏ విషయాలని కూడా నేను నిర్భయంగా చెప్తాను. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇలా ఈ రకంగా సర్దిదిద్దుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం తప్పులు జరగవు, అది నా ఉద్దేశం. మరి నెక్స్ట్ ప్రజలు అయితే ఎవరిని ఎన్నుకుంటారంటారు? జగనన్న ప్రభుత్వానికే మొగ్గు చూపుతున్నారమ్మా. ఎందుకంటే ఈ రోజున కుల మతాలకి వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తున్నాడు, పదవులు ఇస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఇలాగ చేయలేదు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆయన పోస్టులు ఇవ్వటమే కానీ అన్నింటిలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. వాలంటీర్ వల్ల ఎందుకు ఉపయోగం లేదు? ఈ రోజున కరోనా వచ్చినప్పుడు కష్టకాలంలో అప్పుడు ఇంటింటికి వెళ్ళి మందులు ఇచ్చి పింఛన్లు ఇచ్చి రేషన్ పంపిణీ చేసింది ఎవరు? మరి జగనన్న ప్రభుత్వం కాదా? వాలంటీర్లు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ప్రాణాలు కూడా
తెగించి త్యాగం చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేశారు. అలా వాలంటీర్ల మీద అలా చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు. జగనన్న తీసుకున్న నిర్ణయం మంచిదే. ఏదో గిట్టని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా బుద్ధ చల్లాలి, ఒక నాయకుడు ఎదుగుతుంటే ఆ ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదల ఎలా చేయాలని చూస్తారు కాబట్టి అది వాళ్ళు అనుకునేది అయితే కరెక్ట్ కాదు. జగనన్న నిర్ణయం ఏం తీసుకున్నా కూడా చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడని నా ఉద్దేశం. ఖచ్చితంగా జగనన్న గారికే ఓటు వేస్తారు. కాకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎవరికైతే సీట్ ఇచ్చారో ఆ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేసినట్టుగా కాకుండా జాగ్రత్తగా ఒక జగనన్న భరోసా, ఒక నమ్మకం, ఒక ఇది ఇచ్చినప్పుడు దాన్ని బొమ్ము చేయకుండా ప్రజలకి అందుబాటులో ప్రజల నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకంగా ఉంటే మటుకు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం ఎప్పటికీ జగనన్న ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి పదవి జగనన్ననే ఎప్పటికీ వరిస్తూనే ఉంటుంది.